ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 7వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశమైంది 2019 జూలై తర్వాత నీతి ఆయోగ్ సభ్యులు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యక్షంగా పాల్గొంటున్న సమావేశం ఇది రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్ వేదికగా జరుగుతున్న ఈ మీటింగ్ లో నీతి ఆయోగ్ సిద్ధంగా చేసిన రోడ్ మ్యాప్ పై చర్చిస్తున్నారు ముఖ్యంగా పంటల వైవిధ్యం పప్పులు నూనె గింజల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి అగ్రి కమ్యూనిటీస్ ఎన్ఈపి అమలు పట్టణ పాలన వంటి అంశాలపై చర్చిస్తారు దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందుబాటులో ఉన్నారు ఢిల్లీ నుంచి లైవ్ లో ప్రసాద్ యా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం ప్రారంభమైంది ఈ పాలక మండలిలో ముఖ్యమంత్రులు అదే విధంగా నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడితో సహా ఎక్స్ఆఫిషియో సభ్యులు అదే విధంగా ముఖ్యమంత్రులు అదే విధంగా లెఫ్టినెంట్ జనరల్ తో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు ప్రధానంగా నీతి ఆయోగ్ గత 6 నెలలుగా చేసినటువంటి కసరత్తు ఆ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి జరిగినటువంటి సమావేశంలో అనేక దఫాలుగా చర్చించిన తర్వాత ఎజెండాను రూపొందించడం జరిగింది గత 6 నెలలుగా జరిగింది 2000 జూన్ వరకు కూడా ధర్మశాలలో ఈ సమావేశం ప్రత్యేకంగా నరేంద్ర మోడీ అధ్యక్షతన కూడా జరిగి ఎజెండాను కూడా ఖరారు చేయడం జరిగింది ఈ ఎజెండాలో ప్రధానంగా రాష్ట్రాలు అదే విధంగా కేంద్రంతో పరస్పరం సహకారం చేసుకుంటూ ఏ రకంగా స్వయం స్వావలంబన సాధించడానికి అవకాశం ఉంది అనేక అంశాలపై ఏ రకంగా సహకారం ఇచ్చిపుచ్చుకోవాలి వీటిపై సమగ్ర అభివృద్ధి సమీకృత అభివృద్ధి ఏ రకంగా సాధించాలి అన్న అంశంపైనే ఈ చర్చ జరగబోతుంది ప్రధానంగా ఈ సమావేశంలో పప్పు ధాన్యాలు నూనె ధాన్యాలు ఉత్పత్తిలో స్వయం స్వావలంబన సాధించడం అదే విధంగా పురపాలన సంబంధించినటువంటి అంశాలు లాంటి అనేక అంశాలపై ప్రత్యేకంగా ఈ సమావేశంలో చర్చిస్తారు రాష్ట్రాలకు దిశానిర్దేశం ఇవ్వడం జరుగుతుంది నీతి ఆయోగ్ ప్రధానంగా ప్రభుత్వ విధానాలపై సలహాలు సూచనలు ఇవ్వటం అదేవిధంగా కేంద్రం రాష్ట్రాలు ఏ రకంగా సహకరించుకోవాలన్న అంశంపై ఒక సమన్వయమైనటువంటి సారథిగా నీతి ఆయోగ్ పనిచేస్తుంది ఆ నీతి ఆయోగ్ ఈ పాలక మండలి సమావేశంలో అందరూ కూర్చొని ఏ రకంగా సమీకృత అభివృద్ధి సాధించాలి సమగ్రంగా అభివృద్ధి సాధించాలన్న అంశాన్ని కూడా చర్చించి ఆ మేరకు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ప్రధానంగా 2023లో కాశ్మీర్లో G20 దేశాల యొక్క సమావేశం జరుగుతుంది ఈ సమావేశంలో రాష్ట్రం సమాఖ్య స్ఫూర్తిగా దేశం ఏ రకంగా అభివృద్ధి సాధించిందని చెప్పుకునేందుకు గాను ఒక అవకాశం ఉండాలి ఆ రకంగా ముందుగానే దీనికి కసరత్తు చేసి రాష్ట్రాలు ఏ రకంగా అభివృద్ధి చెందాయి సమాఖ్య స్ఫూర్తితో ఏ రకంగా పనిచేస్తున్నాయన్నది దేశ ప్రజలకు అది ప్రపంచ దేశాలకు తెలియచేసేందుకు ఈ G20 కాశ్మీర్లో జరగబోయే సమావేశాన్ని వేదికగా చేసుకుని భారత ప్రభుత్వం ఒక ఆదర్శంగా నిలవబోతుంది అందులో భాగంగానే ఈ సమావేశం జరుగుతుంది ముఖ్యమంత్రి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు అదేవిధంగా తెలంగాణ అదేవిధంగా బీహార్ ముఖ్యమంత్రులు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు థ్యాంక్స్ ఫర్ లైవ్ అప్డేట్స్ ప్రసాద్.